Hello everyone, this is Dr. Rajashree, gynecologist, Renova Hospital, Langar House. ఈ రోజు మనం ప్రెగ్నెంట్ లేడీస్ వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అయితే వింటర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మరి అందరికీ కూడా డ్రై స్కిన్ అనేది చాలా కామన్గా చూస్తాం. మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే వాటర్ రిటెన్షన్ వల్ల కానీ, లేకపోతే సాల్ట్ రిటెన్షన్ వల్ల కానీ, వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కానీ, అండ్ అబ్డామినల్ స్ట్రెచ్ అవ్వడం వల్ల కానీ, అండ్ పీడల ఎడిమ ఉండడం వల్ల కానీ, ఎక్కడికక్కడ స్కిన్ స్ట్రెచ్ అయి ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళకి కొద్దిగా డ్రైనెస్ ఉంటుంది. దాంతో యాడెడ్ ఈ వింటర్ సీజన్ వల్ల ఇంకొంచెం డ్రైనెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, అండ్ వాళ్ళు త్వరగా డిహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ తేమ లేకపోవడం స్కిన్లో అండ్ డిహైడ్రేటెడ్గా ఉండడం జరుగుతుంది. దీనివలన మరి వాళ్ళు కొంచెం నీరసంగా వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. దాహం అనేది వింటర్ సీజన్లో తెలియదు, అర్థం కాదు, కానీ బాడీ రిక్వైర్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ డ్యూరింగ్ వింటర్ సీజన్ ఆల్సో బికాస్ ఆఫ్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్. తేమ ఉండదు కాబట్టి స్కిన్కి మాయిశ్చరైజర్ కంటే కూడా ఫస్ట్ లోపల నుంచి హైడ్రేట్ చేసుకోవడం చాలా అవసరము. నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి మేము 3 liters ఆఫ్ వాటర్ డైలీ ఇంటేక్ ఉండాలి అని చెప్తాము. 3 liters ఆఫ్ వాటర్ ఆర్ ఓరల్ ఫ్లూయిడ్స్ ఇన్ ఎనీ అదర్ ఓర్ ఫ్లూయిడ్ ఫామ్ చెప్తాం. అయితే దీనికి అడిషనల్గా వింటర్ సీజన్లో 4 to 5 liters ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అది ప్లెయిన్ వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, లేకపోతే సూప్స్ కానీ, లేకపోతే వాళ్లకు ఏది ఇష్టమైతే అది జ్యూసెస్ కానీ, అలాగ వాళ్ళు 4 to 5 liters హైడ్రేట్ చేసుకోవడం వలన వాళ్ళకి స్కిన్ అబ్డామిన్ మీద స్ట్రెచ్ అయినా కానీ, అదల్లాగా డ్రై లిప్స్ లేకుండా ఉండడము, అబ్డామినల్ స్కిన్ పైన డ్రైనెస్ లేకుండా ఉండడం, చాలామంది కూడా మరి పాదాలు కింద అరికాల దగ్గర పగుళ్ళు రావడము, పెదాలకి పగుళ్ళు రావడము చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈ వింటర్ సీజన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది, బ్రెస్ట్ స్కిన్ కూడా చాలామందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, అలాగే అదేంటి నిప్పుల్ పైన స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, దానికి కూడా క్రాక్స్ వచ్చే అవకాశం ఈ వింటర్ సీజన్లో ఉంది. అయితే దీనికి హైడ్రేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్తో పాటు పైనుంచి మాయిశ్చరైజర్స్ పెట్టమని చెప్తాము. అయితే మాయిశ్చరైజర్స్ అన్నిట్లో కూడాను కోకో బటర్తో చేసిన మాయిశ్చరైజర్ విత్ విటమిన్ ఈ ఉన్న మాయిశ్చరైజర్స్ రికమెండ్ చేస్తాము. దీంతో ఏంటంటే ఒక లేయర్ పైన ఒక పూతలాగా ఫామ్ అయ్యి అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. వేరే మాయిశ్చరైజర్స్ ఏంటంటే ఒక 2-3 hoursలో అవి డ్రై అయిపోతాయి, మళ్ళీ డ్రై స్కిన్ వస్తుంది, మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వర్కింగ్ లేడీస్కి ఇది కొంచెం కష్టమవుతుంది. సో కోకో బటర్తో ఉన్నవి మాయిశ్చరైజర్స్ అడ్వైజ్ చేస్తాము. అది అందుబాటులో లేని వాళ్లకు మరి ఆలివ్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. అది కూడా అందుబాటులో లేదు అంటే కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ కోకోనట్ ఆయిల్ని కొంచెం గోరువెచ్చలుగా చేసుకొని మరి లూప్ వార్మ్ వాటర్తో షవర్ తీసుకున్న తర్వాత వెంటనే తడి వంటి మీద మరి ఈ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నట్టయితే చాలా బాగా పనికొస్తుంది. అదేవిధంగా వింటర్ సీజన్లో మరి చాలా కంట్రీస్లో ఫ్లూ అనేది ఎపిడెమిక్ లాగా వస్తుంది. ఈ ఫ్లూ వైరస్ ఎక్కువగా ఉండడం వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఇంకొన్ని వైరసెస్ కూడా ఎక్కువగా అదంటి స్పర్ట్ అవుతూ ఉంటాయి ఎపిడెమిక్స్ లాగా. వీటన్నిటితో పాటు ఈ మధ్యకాలంలో కోవిడ్ వైరస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు క్లోజ్ డోర్స్లో అంటే ఇళ్ళల్లోనే ఉండడం చాలా అడ్వైజబుల్ ఈ సమయంలో. అయితే అత్యవసర పరిస్థితిలో వాళ్ళు బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కంప్లీట్గా వింటర్ వేర్ వేసుకొని వాళ్ళని క్లాడ్ చేసుకొని మరి పైనుంచి కింద వరకు కూడాను వింటర్ వేర్ వేసుకోవడం చాలా ముఖ్యం. అది కూడాను కవర్ ఫేస్ కూడా ఫేస్ షీల్డ్ తోటి కవర్ చేసుకోవడం, మాస్క్ ధరించడము, ఇవన్నీ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్తో పాటు వింటర్ వేర్ వేసుకోవడం, గ్లౌస్ వేసుకోవడం, తర్వాత పాదాలకి మరి కంఫర్టబుల్ సాఫ్ట్ షూ కంప్లీట్గా కవర్ అయ్యేలాగా, ఎందుకంటే వాళ్ళకి పీడల ఎడిమ ఉంటుంది, స్కిన్ వల్నరబుల్గా స్ట్రెచ్ అయిపోయి బాగా డ్రై అయిపోతుంది. కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నప్పటికీ దానికి షూ వేసుకొని కంప్లీట్గా కవర్ చేసుకొని బయటకు వెళ్ళటం ముఖ్యం. బయట నుంచి మళ్ళీ ఇంట్లోకి రాగానే కూడా వాళ్ళు లూప్ వార్మ్ వాటర్ తోటి వెంటనే షవర్ చేసుకొని అవి మరి వేసుకున్నవన్నీ క్లోత్స్ అన్నీ తీసేసి వాషింగ్ చేయడము, వాటిని సెపరేట్గా పెట్టుకోవడము అవి చేయాలి. ఇంట్లో కూడాను మరి
వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ ధరించుకోవాలి, ఎందుకంటే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు, వాళ్ళు ఫ్లూ వైరస్ని తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు ఫ్లూ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి మేము ఫ్లూ షాట్స్ అడ్వైస్ చేస్తాము. ఫ్లూ షాట్ అనేది ఇన్యాక్టివేటెడ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, అది చాలా సేఫ్. ఏ ట్రైమిస్టర్లో అయినా అంటే ఏ మంత్లో అయినా ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక ఫ్లూ షాట్ వేసుకుంటే చాలా సేఫ్గా అండి, ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ తోటి వాళ్ళకి చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాంప్లికేషన్స్ అన్నిటి నుంచి వీళ్ళని తప్పించడానికి ఒక ఫ్లూ షాట్ వేయించడం చాలా చాలా అవసరం. దాంతోపాటు కోవిడ్ షాట్స్ అయితే ఎప్పటి నుంచో మరి ఫాక్సీ అంటే ఆబ్స్టెట్రిక్ అసోసియేషన్స్ కానీ అమెరికన్ ఆబ్స్టెట్రిక్ అసోసియేషన్ కానీ ఎప్పుడో వాళ్ళు రిలీజ్ చేశారు వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. సో ఫ్లూ షాట్తో పాటు ఫ్లూ షాట్ కంపల్సరీ ప్రెగ్నెన్సీలో, దాంతోపాటు మరి కోవిడ్ షాట్స్ తీసుకొని వాళ్ళు కోవిడ్ షాట్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ మేమైతే కోవాక్సిన్ రికమెండ్ చేస్తున్నాము ఎందుకంటే త్వరగా అయిపోతుంది, ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి అంత గ్యాప్ ఉండదు, 6 వీక్స్లో అయిపోతుంది కాబట్టి కోవాక్సిన్ ఇస్ రికమెండెడ్. తర్వాత వాళ్ళ ఆహార నియమాలు పాటించడానికి ఇందాక చెప్పిన విధంగా హైడ్రేషన్ చూసుకోవాలి 4 to 5 liters, అలాగే హై ప్రోటీన్ డైట్, హైలీ న్యూట్రిషియస్ ప్రోటీన్ డైట్, లెగ్యూమినస్ సీడ్స్, తర్వాత మిల్లెట్స్, స్ప్రౌట్స్, దెన్ వెజీస్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి సో డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా ఇవ్వాలి, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ కంపల్సరీగా ఇవ్వాలి. ఈ ఆహార నియమాలు పాటించటము, మరి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉండటము, మరి ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుంచి మరి తప్పించవచ్చు. మరి ముఖ్యంగా వింటర్ సీజన్లో ఫ్లూ అనేది ఎపిడెమిక్గా ఉంటుంది కాబట్టి దాని నుంచి మరి ప్రెగ్నెంట్ లేడీని తప్పించి మరి ప్రెగ్నెంట్ లేడీని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.